మహాబైడా కరిగ్రహం కలిగిన దేవా, నీవు సకల ఆశీర్వాదములకు కారణభూతమై ఉన్నావు. సర్వ మానవులను కనిపెట్టి చూస్తూ ఉన్నావు. నీ కరు దృష్టి సర్వ లోకం మీద నిలిచి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని నీవు ప్రత్యేకముగా దృష్టించి నీ ముఖశాంతిని వారిపై ప్రకాశింపచేయచ్చు. యుగ యుగములకు తరతరములకు నీ యొక్క కృపను నాయన నీ యొక్క కార్యక్రమను వారిపై నిలుపుచున్నావు. నీవెంతో అయినా నమ్మదగిన దేవుడవు. నీ నేటి దినాన సర్వ ప్రపంచంలోని సకల మానవులు తండ్రి నీ దయకు పాత్రలు కావాలని మధ్యాహ్నకాల సమయంలో ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చి రామానగరంలో నేను మీ పరిశుద్ధ జన్మ మధ్య చేరి ఈ దినదాసుడై నేను అందరి పక్షంగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. దయతో మా ప్రభు తండ్రి చేరినటువంటి నీ దీన జనులను నీ ప్రియా దాసులను దాసులను కనికరించి కాపాడు. నీ కృపా సమృద్ధిని బట్టి నీ కృపా బాహుళ్యం చూపుతున్నా. నీ మహిమ కార్యములు ఈ స్థలంలో విరివిగా జరుగుతుంటే సహాయం చేయాలనుకుంటున్నాను. మా వల్ల జరిగిన విస్తారమైన పాపములు దోషములు ఆయన నిర్లక్ష్య వైఖరితో మేము చేసిన అవిధేయత కార్యములను క్షమించమని అడుగుతున్నాను. మా వల్ల జరిగిన ప్రతి విధమైన తప్పులు మన్నించమని మీ త్రికుమారుని పరిశుద్ధ రక్త ప్రోక్షణను బట్టి మాలో నీకైష్టమైనవి నీ దృష్టికి నాయన ఎంత మాత్రము నీవు భరింపజాలనటువంటివి ఏమైనా మాలో ఉన్నట్లయితే వాటిని సమూలముగా తొలగించి వేసి నీ కిష్టులైన ప్రజలుగా మమ్మలను మరొకసారి మరచమని మీ కుమార్ మీ రక్తమును శుద్ధీకరించమని ఆ రీతిగా మేము నీ కృపాసనము సమీపిస్తున్న తరుణంలో నీకు నాయన మోదయోగ్యమైనటువంటి ప్రజలుగా నీ పరిశుద్ధ జనముగా మేము ఉండటకు సహాయం చేయండి. యువ దానియేలు గారి కుమార్తె కుమారుని కుమారుడు ప్రభావి లేని దినాన కుమార్తెను బాప్టిస్ట్ సంఘములో ఆయన అన్నప్రాసన కార్యక్రమం కొద్దిసేపట్లో జరగడం చూడగా ఆ కుమారుడిని కృపాసనంతో ఎత్తి పట్టుకుని హల్లెలూయ ఆవిడను నీ దివినాశీర్వాదము సమృద్ధిగా అనుగ్రహించి కోరాయన నీ కొరకు ప్రతిష్ఠించుకొను తల్లిదండ్రులను అలాగే ఆయన తాత అమ్మమ్మలను కోరైనా తాత నాయనమ్మలను ఆ విధంగా ప్రతి బంధువులు రక్త సంబంధితుని ఆ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరిని అలాగే ఈ స్థానిక సంఘంలో ఉన్న పరిశుద్ధ విశ్వాసం కోరైనా నీ భక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి మధ్యాహ్నకాల సమయంలో గొప్ప దీవించే అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రభు తండ్రి పరిశుద్ధ లేఖనములు నుండి నీవు మాతో మాట్లాడు. నీ వాక్కును వినిపించి మమ్మల్ని బాగు చేయి. పడి ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తి ప్రతి ఒక్కరికి కావలసిన సాత్వాలను నెమ్మదిని సుఖమును మనోధైర్యమును క్రీస్తు యేసు యొక్క కృపాశ్రమ యొక్క ధైర్యంతో సమీపించేటటువంటి సిద్ధపాటు దయచేయి. వాక్యం వారి హృదయాంతరంగంలో తెచ్చుకుని వెళ్ళి మరి ఆత్మలో ఎవరైనా గొప్ప కార్యములు జరిగించడం ద్వారా ఆత్మ ఆనందించుటకును ఉజ్జీవింపబట్టకును బలపరచబట్టకును అది ఆధ్యాత్మిక స్థితిని నీకు నేను అనుకూలమైనదిగా మలుచుకొని శేష జీవితం అంతా ఇహలోక జీవిత యాత్రలో నిన్ను వెంబడిస్తూ నిన్ను మహిమపరుస్తూ సాధ్యం సహాయం చేయమని వెళ్ళాను. ఈ ప్రాంతం ఏ స్పర్శ నామం అందించున్నాము తండ్రి.